రాయల్ సీమంటే రక్తం ఏరులై పారుతుందంట కానీ ఇక్కడ ఒక కిల్లిమరుగు లేదే సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచలు వేసుకొని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంట కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే ఆగో ఏయ్ ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు ఈకేరా చెప్పేది ఎవడరా నువ్వు ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగడు పోకిరి సినిమా మేం కూడా చూసినాం పోబే గుడ్ మార్నింగ్ మా రాయల సీమ అంటే రత్నాల సీమ అంటారు బ్యూటిఫుల్ సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్ వండర్ఫుల్ స్మోక్ ఎఫెక్ట్ కాదరా బాంబ్ ఎఫెక్ట్ నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను రిటర్న్ అవుతారంటావా డోంట్ వరీ మామ్ ఆ నానిగడికి చెప్పొచ్చానులే క్యాన్సిల్ చేయమ ఊర్కే సరదాగా నన్ను రారా అయినా ఇంత పొద్దునే బాంబులు ఏంట్రా అదే నేను అడిగితే ఈ పండుగడి మైండ్ బ్లాక్ చేశారా సర్లే వాళ్ళ గొడవలు మనకెందుకు కానీ అర్జెంట్ గా 1048 ని పట్టుకోవాలి 48 ఆ ఏ ఎఫెక్ట్ ఇచ్చింది దేవ 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 దేవుడా ఓ దేవ దేవుడా అత్తమావలు ఎక్కడున్న కాళ్ళు మొక్కాలిరో చెర్లపల్లి జైల్లో ఉన్నారు రామొక్కుడు గారు చెల్లెమ్మా నీ వేను నా ఇదరా వెహికల్ ఇది వెహికల్ ఆ చెయ్ డ్రైవర్ రెడీ డ్రైవర్ డ్రైవర్ లేకపోతే ఏ కీస్ ఉన్నాయిగా అవుంది గుడ్డా సార్ అంటారు కదరా మనసు ఉంటే మార్గం ఉంటుందని కరెక్టే హలో ఎక్స్క్యూజ్ మీ వీడికి ఇంగ్లీష్ రాదు కదా అరే ఇట్లారా ఈ భూపతి గడి ఇల్లెక్కడరా ఏంటమ్మా అలా చూసావు భూపతి ఇల్లెక్కడా కత్తి లేదు కాబట్టి బతికిపోయావు ఇకనైనా భూపతి అన్న అని పిలు అర్థమైందా మైండ్ బ్లాక్ అయిందా మనకున్న బ్లాక్ ఏదో బ్లాక్ అవన్నీ నాకు లెక్కలోకి రావరా లాస్ ఏంజెల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా హలో అన్న భూపతన్ నిల్ ఎక్కడ అన్న ఓ అన్న అంటే ఫీల్ అయినా ఏంటి నిన్నే తప్పుడు భూపతన్ నిల్ ఎక్కడ ఎప్పటికీ వాడు అన్న రోల్ చేస్తా ఏంటి మళ్ళీ బ్లాక్ నాకు విషయం అర్థం ఏంటో అది భూపతికి అభిమానం లేక అపోజిషన్ కూడా ఉంది ఓ భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో జమ్మ స్నేహితులు వస్తున్నారు వాళ్ళు వెళ్ళే వరకు ఏ గొడవలు జరగకుండా చూడు తల్లి భద్రా అన్న ఉజ్జమ్మ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా పనిని పంపించారన్న 2 గంటలైంది తేడా వచ్చిందో తోలాలు లెగుస్తాయి రిలాక్స్ రిలాక్స్ కోపం వద్దు కోపం వస్తే టెన్షన్ వస్తుంది టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది షుగర్ వస్తే బీపీ వస్తుంది బీపీ వస్తే స్ట్రోక్ వస్తుంది స్ట్రోక్ వస్తే నేనేం చేయలేను కారణం నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి ఇదిగో ఇటు చూడు కిడ్నీ పడిందా అది కాదా డాక్టర్ డాక్టర్ వైద్యనాథ రెడ్డి వైద్యం తక్కువ నాదం ఎక్కువ కత్తులు తుపాకులు బాంబులకి అన్న భయపడలేదు ఇవన్నీ చెప్పి ఆయన భయపెడతావేంటి ఇదిగో నయాన్ను భయాన్ను ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందయ్యా లేకపోతే ఆయన్ని దైవంగా భావించే చుట్టుపక్కల 16 గ్రామాల వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు వాళ్ళందరూ ఒప్పుకున్నా సరే వారు తమ ఆరోపణంగా భావించే శ్రీవారి చెల్లెలి వారు మనల్ని ప్రాణాలతో ఉండరు అన్నా పిల్లలు వచ్చారన్నా బుజ్జమ్మా నీ ఫ్రెండ్స్ వచ్చారు చూసారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో అది నా బుజ్జమ్మ అంటే రండమ్మా వీళ్ళెవరు మన బలి పంపిన డ్రైవర్లై ఉంటారన్న సామాను లోపల పెట్టండి నేను సామాను లోపల పెట్టాలా మేము నందిని ఫ్రెండ్స్ అండి మరి వీళ్ళు వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి మాది ఈ ఊరే పట్టాభి రామయ్య గారి అమ్మాయిలం వెళ్ళొస్తామండి సంతోషం వెళ్ళండి థాంక్స్ అండి డ్రైవర్లన్నా బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్న
సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా అవునన్నయ్య సిటీలో అందర్ని ఫ్రెండ్స్ అనే అంటాం రా వంశీ వంశీ మా అన్నయ్య హలో అండి భూపతి రాయుడు ఐ యామ్ పాంజు వడసల బీకిన తాటెంకలాగా ఉన్నావు నువ్వు పండేంద్రా నేను ఎంత ఎదవనో నాకే తెలియదు నాకు తెలుసు వంశీ మా ఒదిన మా బామ్మ మా ఫ్యామిలీ డాక్టర్ బద్రా అంకుల్ మా అన్నయ్యకి రైట్ హ్యాండ్ బుజ్జమ్మా నువ్వు కాఫీ రెడీ చేయి పదండి నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి బుజ్జమ్మను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా అది ఒక ప్రతి ఒక్కరు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదు ఏంటి ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది ఏంటో ఆ సంబంధం బ్రా అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు ఏంటో వన్ టైప్ ఆఫ్ కత్తి కస్ 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 16 పీసెస్ సెకండ్ టైప్ ఆఫ్ కత్తి కస్ 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 32 పీసెస్ థర్డ్ టైప్ ఆఫ్ కత్తి కస్ ఒకటే అన్నట్టు నువ్వు యూస్ లో ఏం చేస్తావు మామ్స్ అది సస్పెన్స్ నువ్వు నన్ను అరగకూడదు బ్రా ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్ మీరు నన్ను ఎవరు పిలిచారు బ్రదర్ అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు ఓహో అంత బద్దకమా బ్రా బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగరెడ్డి మనుషులు వచ్చారన్న వాళ్ళ వెంటబడి తరిమి తరిమి కొట్టానన్న వెంటబడ్డా అంటే ముందు పరిగెత్తలేమా వెనక పరిగెత్తలేమా వీడంతా చూస్తుంటే మాట్లాడుతుండు అమ్మాయిలు రాలేదన్నా అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారించారా బలి బల అదేం పేరు అసహ్యంగా గ్రామానికి బలి పశువులు ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు నిన్నేసేమంటే నిన్నేసేస్తా వీణేసేమంటే వీణేసేస్తా ఓ పని చేయరా నిన్ను నువ్వు వేసేసుకో శనోదిరిపోద్ది బలి మల్లిక శరావత్ ముంబైకా రేంజ్ లో ఉంటుంది అనుకున్నా పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది ఏం చూసావు చేసావరా చూడు మామ్స్ నా చేతిలో చావాలనుకుంటే నంది నీ గురించి కామెంట్ చేయి ఆహా అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను ఇంటికి పిలిచాను రాగానే దండలేయండి అని చెప్తుందట్రా ఏం చెప్పదా చెప్పదు అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా అసలు ఆయన కల్చర్ ఉందిరా అన్నట అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా ఇంకోడేమో వేసేవంటే వేసేస్తా అంటాడా రే ట్రిగ్గర్ తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు మనకైతే మనం చెప్పే పోదా పద ఏడ్చేవాలే కానీ ముందా బ్యాగ్ లోపల పెట్టు అంటే లోపల పెట్టు ఏంటి నా ఫేస్ ఆవుదం ఫేసా మా అన్నయ్య కల్చర్ తెలీదా ఇన్ని మాటల్లో ఒక్క మాట నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది వాడి సంగతి సరే నువ్వేంటి ఈ గెటప్ ఏంటి ఇక్కడిదే వర్కౌట్ అవుతుంది ఇంతకీ మా అన్నయ్య నీ ఒపీనియన్ ఏంటి అమ్మో నేనేదో అనుకున్నాను మీ అన్నయ్య రైతే కదా లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే చెప్తే థ్రిల్లే ఉంటుంది నీ పవర్ ఏంటో చూడాలి కదా చూపిస్తా ఈ పరిగెత్తేదో అటు సైడ్ పరిగెత్తుంటే ఈ పని కూడా హైదరాబాద్ చేరుకుని ఉండేవాళ్ళు నీ లవ్ నా చావుకు వచ్చిందిరా ఈ సీమలో నో డైలాగ్స్ నో సెంటిమెంట్స్ ఓన్లీ కస 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 నరుకుతుంటారా అమ్మా ఈడెంతకాలం జాగింగ్ చేస్తే నాలా సింపుల్ అవుతాడురా సీమ కొత్త అనుకుంటా గొలుసులు ఉంగరాలు బ్రాస్లెట్లు ఇచ్చి సీమ నుంచి పారిపోండ్రా తీరో అరే అమెరికాలో మైక్ చేసిన తెలుసా వాడికి బాక్సింగ్ నేర్పించింది నేనరా ఎంతమందిరా ఎంతమంది వీళ్ళిద్దరు నువ్వు చూసుకో మిగతా వాళ్ళు నేను చూసుకుంటా బ్యాక్ వద్ద దమ్ము ఉంటే ఫ్రంట్ కి రండి ముందు నుంచి కొట్లాడదాం రండి రా రండి కత్తి చాలా బాగుంది దగ్గర నన్ను పట్టుకుంటే వస్తుందిరా ఆ ఇయర్ రింగ్ వాల్యూ కోటి రూపాయలు
రింగు దొరికింది. నేను వీడి సంగతి చూసుకుంటా, నువ్వు వాళ్ళ సంగతి చూసుకో. వెళ్ళు. నువ్వు లేచి వెంట్రా, పట్టుకొని కదా ఉండాలి. ఎప్పుడో పోయినా అమ్మా, ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుంది. చంపుతా ఇదోడు తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు. కింది నుంచి సెక్కుతా బాంబు మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడురా ఏంగల్రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింట్లో దిగినారు. నన్ను చంపేదానికి యాన్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళను పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్, వేసి పారేద్దాం. చెవురుక, నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతలు ఉన్నాయి, ఒక దాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు ముద్దుగుండారా. ఐదేళ్ళు పెట్టో ఇటు సినిమా తీయండి. మైండ్ అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషులు లేకుంటున్నారేమి. వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. యు నో సంథింగ్ రెడ్డి, వెంగళరెడ్డి, వెంగళరెడ్డి, మై వంశీ ఇన్ లవ్ విత్ భూపతి సిస్టర్. ఏంది రెడ్డి చెప్పేది? యు డోంట్ నో ఇంగ్లీష్ నా? ఓకే, మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ గుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే సర్లే సర్లే, నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటది? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా? అయితే తమ్ముడు మా పత్తియే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా, నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్ళిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. బా ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ఉచ్చం లాంటి బార్బర్ చూసాడా? చూడపి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు, నాకు చెవులు సల్ల పడ్డాయప్ప. నేను ఈ తూరు కూడా ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి, ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెళ్లి మాత్రం జరగల్ల, లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. హేయ్ సరసి, దాదా ఇదిగో ఈ పుట్టగాళ్ళకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా సార్. చేసావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్ళకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? పెళ్ళా ఆగరా, పోతండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి, ఇంకా పోరి, తీసుకపో. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి, మా పార్టీ కూడా ఇంటర్డైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. ఏం మాట్లాడుతున్నావు? అన్న నదులు మేము వెళ్ళాం. అరే ఇంతమంది ఫేషియల్ చేయడం కుదరదయ్యా, మీ అన్న ఏం చేయాలి, వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండిరా. ఏయ్ పదండి, వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా, వెళ్ళిపో. ఏడు తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరేం బీకుతారో చూద్దామని ఉంచున్నాం. 500 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నావు చూడడానికి. రోజు మేము చేసే పని వాళ్ళు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నా అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ, కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది?
గుర్తును చూపేయమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అర్థం అండి. అర్థం నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచికి అనుకున్నది ఏంటి? అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగపోయకూడనా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవాళ్ళు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్య. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ముడుస్తుంది, మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టర్ అయ్యా, ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసేవాడి. అయ్యా, మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. ఏమైంది దీనికి? వదలరా రానా. ఏయ్, ఇంతకి ఎంతవరకు వచ్చిందేంటి మ్యాటర్? ఇప్పుడే సాంగ్ ఫినిష్ చేసావు, ఇంతలోనే వచ్చి డిస్టర్బ్ చేసావు. అవునులే, ఆ హెల్మెట్ హీరో తప్ప అందరం డిస్టర్బెన్స్ గానే ఉంటాం. ఇంతకీ ఎవరే అతగాడు? తెలీదు. తెలీదా? వాడెవడో తెలియకుండా ఎలా లవ్లో పడ్డావే? నేనెవరు కూడా అతనికి తెలియదు కదా, అయినా నన్ను కాపాడాడు. నేనే అతను దాన్నైతే ఎంతో బాగా చూసుకుంటాడు. ఆలోచించండి, బాగా మాటలు నేర్చావే. ఈ చెవిరింగ్ ఏది? ఆఫ్టర్ ఆల్ చెవిరింగ్ కోసం అంత టెన్షన్ పడతావేంటే? అది ఆఫ్టర్ ఆల్ కాదే, మా అమ్మ జ్ఞాపకం. అది పోతే నేనే కాదు, మా ఇంట్లో అందరూ బాధపడతారు. ఇంత మోడర్న్ గా కనిపిస్తావు, ఇంత సెన్సిటివా? సెన్సిటివ్ కాదు, సెంటిమెంట్. అదో గొడవ జరిగిన చోటే పడిపోయి ఉంటుంది. మీరు ఎంత పెట్టినా వేస్టే, ఎవరికో దొరుకుంటుంది లక్కీ ఫెల్లో. పుచ్చికాయలు బాగున్నాయి, తినండి. మీరు వెతికేది చెవిరింగ్ గురించేగా. ఏ జింతాకత జింతాకత కాదు, అవును నువ్వు గుడ్డోర్వి కదా. ఓ అందిత్తేవో నిజం చెప్తా. చెప్పు. నేను అసలు గుడ్డోడ్నే కాదు. దానికి వందా? ఇంకా చెప్పాలా? సరే, మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4 to 6 చిల్లరేసేవాళ్ళకి గుడ్డోడ్ని. దాన్ని మించిన వ్యాపారం ఇండియాలోనే లేదు. మిగతా టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాను. దీన్ని కొట్టేది అంతర్జాతీయంగానే లేదు. లోతుకుంట్లో 5 ఎకరాలు ఉంది, కావాలా? నాకు కావాల్సింది నా ఇయర్ రెంట్. నాకు తెలుసు. అంటే నువ్వే కొట్టేసావా? ఇంకో 100 ఇస్తే చెప్తాను. ఇదిగో ఇచ్చే. 100 ఇస్తే ఇస్తానని లేదు చెప్తానన్నాను. నిన్న జరిగిన గొడవలో ఈవిడ గారిని ఆ హీరో గారు ఎత్తుకుని హత్తుకుని చేశారుగా ఫైట్. అప్పుడు తగులుకుంది హీరో గారు సొక్కాకి ఇవిడ చెవిరింగ్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. కళ్ళ ముందే నలుగురిని కొట్టి పడుకోబెట్టాడు. నేను గుడ్డోడు కాదని తెలిస్తే కాళ్ళు చేతులు తెగ్గొట్టాల మధ్య పడేసేవాడు. అప్పుడు బెగ్గింగ్ పెర్మనెంట్ గా మిగిలిపోయేది రియల్ ఎస్టేట్ దొబ్బేది. ఇప్పుడు వాడిని ఎలాగే పట్టుకోవడం? వాణ్ణి ఆ రోజు పట్టుకున్నానే, దేనికైనా పనికొస్తాడని. ఏంటి పిలిచావు? ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏంటి? నువ్వు ల్యాంక్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు కదా? అవును. వీడ చుట్టుపక్కల కనిపిస్తే నాకు ఫోన్ చేయి. మాకేంటి? ఎవరు చూస్తే వాళ్ళకి ఎదురు చూడని గిఫ్ట్ ఇస్తా. ఓకే. ఇతను ఎక్కడైనా చూసారా? ఏమైందమ్మా, పర్సు దొంగతనం చేశాడా? కాదు, మనసు. నేనే గెలిచాను. అరే, ఇప్పుడు నేను గెలిచాను. పోలీస్ ట్రిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. ఈ టాలెంట్ ఏదో నీ కొడుకు పెళ్లి చేసి చూపించరా? ఏంటి, 3000 కేరళ కుట్టి కావాలా? నే పెళ్ళిలో పేరేనరా, ఫిగర్ల బ్రోకర్ కాదు, పెడేపాను. ఏంటి మండి రాంకాలా? నాకు రాంకాలే కాదండి, జడ్జి గారికి రైట్ టైం అండి. కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని, ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం,
వచ్చే నెలలో మలేషియా సింగపూర్ థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉంటుంది, కాపురం చేసే టైం ఉంటుంది అంటావా? అదేనండి, మరి అబ్బాగారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు, నాకు మంచి కొడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమి లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి, ఏమి లేకపోయినా పర్లేదు అన్నారు. ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్న గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని లోపల పెట్టో. సారీ సార్, ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలే. కలెక్టర్ గారు చెల్లెలా? సార్, వీళ్ళకి మూడు కార్లు. బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళయింది? 10 ఏళ్ళైంది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 5000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళతోట, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోను ఈ పద్మనాభం? కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి, కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది ఎల్ల కాగితం? ఏంటి నల్ల మచ్చ? తెల్ల కాగితం మీద మచ్చ ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక మచ్చ ఉన్నా దాన్ని వెళితే చూపిస్తారు. నాకు కాబోయే కొడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ సార్, ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నానక్రమగూడ బ్రాంచ్, తొక్కలో 300కి చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టి. గంటన్నర నుంచి తింటూనే ఉన్నావే, నీ వెయిట్కి నేను తట్టుకోలేకపోతున్నాను. కొంచెం దిగవే, నీకు పుణ్యం ఉంటుంది. చిన్నగానే దొరికాడు. ఏ పట్టుకో తనే. హలో, ఈ హెల్మెట్ హీరో దొరికాడే. ఎక్కడ? బేగంపేటలో కాఫీ డే దగ్గర. నువ్వు తను మిస్ చేయద్దు, నేను ఎప్పుడూ వస్తున్నా. ఓకే పద పద పద. అయ్యో లేడీ, ఓ షిట్, ఎక్కడ మిస్ అయ్యాడే? ఎక్కడ మిస్ అయ్యాడే? స్టూపిడ్, అబద్ధం చెప్పి ఇంత దూరం రప్పిస్తావా? దీని మీద ఉంటే కొంపు మునిగిందే. ఏమైందే? 6 గంటలకి రమ్య బర్త్డే పార్టీకి వెళ్ళాలి, ఆల్రెడీ 5 అయింది. అయ్యో, ఎప్పుడు రూమ్కి వెళ్ళాలి, ఎప్పుడు ఫ్రెష్ అవ్వాలి, ఎప్పుడు పార్టీకి వెళ్ళాలి, ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలి. కరెక్ట్. ఏయ్, అక్కడ ఏదో బ్యూటీ పార్లర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వెళ్దాం. మరి నా హీరో? అబ్బా, ఈ హీరో సరిగ్గా వెతుకుదాం లేవే, పదా ముందు. వెల్కమ్ మేడం, ఫేషియల్స్ అపాయింట్మెంట్ ఉందా మేడం? లేదు, తీసుకోవాలి, ప్లీజ్ వెయిట్. హే, డోంట్ మూవ్, డిజైన్ పాడవుతుంది. వర్క్ చాలా స్మూత్ గా ఉంది. ఓకే, ఇట్స్ డన్. ఏంటి, అప్పుడే అయిపోయిందా? ఓకే, బాయ్ బాయ్. ఏయ్ రావే, వాడు ఎవరికి డిమాండ్ బాగుంది, లుక్ కే చూస్తా. ఏయ్ హలో, ఎక్స్క్యూజ్ మీ, స్టాప్ ద కెమిస్ట్రీ. రే, ఆ అమ్మాయికి నేను చేస్తానరా. నువ్వు ఉట్టి కెమికల్ మిక్చర్ది, మిక్స్ చేసి తీసురా. అమ్మయ్యా. మేడం, ఏం చేయమంటారు మేడం? బిర్యానీ చేస్తావా? ఫేషియల్ చేయబే. మేడం, ఫేషియల్ చేసుకునే షేవింగ్ క్రీమ్ ఫ్రీ మేడం. ఎక్కడ రాసుకోవాలరా, నలుపు చేస్తా, నెక్స్ట్ కాల్ చేస్తామంటే. ముందు పంచుడు. ఎస్ మేడం. హెయిర్ స్టైల్? హెయిర్ స్టైల్ అంటే మా బాస్ రావాలి మేడం. అదేంటి? ఏ ఫేస్ కి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మా బాస్ వచ్చి చెప్తారు. ఆయన లండన్ లో ట్రైన్ అప్ అయ్యారు, పిలుచుకొస్తాను. యా చెప్పండి. నీకోసం మార్నింగ్ నుంచి పిచ్చెక్కినట్టు వెతుకుతున్నా తెలుసా? ఎందుకు? నా ఇయరింగ్ కోసం. ఓ, మీ ఇయరింగ్ ఎక్కడికి పోలేదండి. ఇన్ఫాక్ట్ నేనే మీకు ఇద్దామని మీకోసం వెతుకుతున్నాను. నోను, అది కరెక్ట్ ప్లేస్ లోనే ఉంది. మా అమ్మ జ్ఞాపకం పోయిందని చాలా బాధపడ్డాను, కానీ మా అమ్మే మన అని కలిపింది. వాట్? అరే చెప్పండి. హి లవ్స్ యు. ఏ అచ్చుడు, అబ్బాయి సిగ్నల్ ఇప్పుడే పడాలా? నీకెంత ధైర్యం రా,
నేను నిన్ను లవ్ చేస్తుంటే ఈ స్టెప్నీ ఎవరు? ఆ స్టెప్నీ కాదు, చెల్లెల్లోదినా. ఒదినా? ఆ నువ్వు ఎప్పుడు పార్టీ మార్చేసావే? డైరెక్ట్ గా నేను చూపించమంటే చూపిస్తావేంటి? చూడాలనిపించింది చూసేసా? నీకు అసలు బుద్ధి లేదురా, ఇంత అందమైన డేరింగ్ డాషింగ్ గర్ల్ని లవ్ చేస్తుంటే కాదంటావేంట్రా? వదినా, దీన్ని మాత్రం వదలొద్దు. వీడి ప్లస్లు మైనస్లు మొత్తం నీకు చెప్తాను, నీ ఇమెయిల్ ఐడి నాకు ఇవ్వు. ఓకే, నందిని వంశీ 2007@yahoo.com. వావ్, అప్పుడే ఇమెయిల్ ఐడి కూడా వీడి పేరు మీదకి మార్చేసావా? నా ఐడీస్ అన్ని వంశీ పేరు మీదే. రావుది, నాలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మో ఇప్పుడు కాదు, టుడేస్ మై లాస్ట్ ఎగ్జామ్, టైం అవుతుంది. మనం తర్వాత కలుసుకుందామా? ఓకే, ఆల్ ది బెస్ట్ అదినా. థ్యాంక్ యూ, బాయ్ వంశీ. బాయ్ అదినా, బాయ్. ఎక్కుతావా? ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయాయి. హవ్ ఎ ఫ్రీ బర్త్. అన్నయ్య వచ్చాడు. అన్నయ్య, అన్నయ్య. అన్నయ్య రాలేదమ్మా, ఈ నమ్మిన బంట్ వచ్చాడు. అన్నయ్య ఎందుకు రాలేదు? కోతల టైం కదమ్మా, అన్నయ్య అక్కడే ఉండి తీరాలి. అది కాకుండా ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతుంది, అందుకే నన్ను పంపించాడు. ఈ అప్పెవరమ్మా? జాన్ అబ్రహం, ముంబైలో పెద్ద హీరో. జాన్ అబ్రహం అయితే ఆడి ఇంట్లో ఉండమా? నాకు తెలిసి ఒకే ఒక హీరో మా అన్న. అయినా మనకెందుకమ్మా ఈ ఫోటోలు? అన్నకి ఎన్ని ఇష్టం ఉండదు, అన్నకి ఇష్టం లేని పని చెయ్యొద్దమ్మా. ఇవన్నీ నీ ఫ్రెండ్స్ కి పంచి పెడితే మన ఊరు బయలుదేరదాం. బాబాయ్, అగ్ని పరీక్ష ఒకటి బ్యాలెన్స్ ఉంది, దానిలో పాస్ అయి తీరాలి. అగ్ని పరీక్ష అదేమిటమ్మా? మీకు ఎలక్షన్ లాగా ఇక్కడ సెలక్షన్ అని కొత్త పరీక్ష ఉంది. ఇక్కడ కూడా వాతావరణం వేడెక్కిపోతుంది. అయితే మనం బలిగాని పిలిపిద్దాం. బలి దేనికి? నీ గడ్డొచ్చినోడిని ఏ చేయడానికమ్మా? బాబాయ్, ఇది మేం మేం తేల్చుకుంటాం. నువ్వు వెళ్ళు, అన్నయ్యతో నేను ఫోన్ లో మాట్లాడతాను. సరే. రే, జీవితం ఎలాగా పైకెళ్ళావు, కనీసం లాడ్రీకి పైకి ఆనందించరా, ఎంజాయ్. కొవ్వులు చెప్పులు కోటలు ఎక్కితే తెలుసుకుని రిస్కంటూ. ఏమైందిరా? రాత్రి చూపు పోయిందని మార్చమన్నావు కదా, ఇది చివరింగ్ వచ్చి స్వాత్ సిన్ కు కావాల్సినాడు యాదవ. దిగరా కిందికి. ఇందా నువ్వు ఎంజాయ్ చేయి అని చూడు, అలాగెక్కలు పైకి. ఏంట్రా కితకితలు? హాయ్ అమ్మా. నువ్వా? మీ అమ్మని కాదు, నేనే నందిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని ఫిక్స్ చేస్తుంటే చూడడానికి. ఏయ్, నిన్ను ప్రేమిస్తున్నావా? బా, ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి సిగ్గులేదు. ప్రేమ విషయం పబ్లిక్ గా మాట్లాడాలి, పెళ్ళేమో పద్ధతిగా జరిగిపోవాలి, శోభనం పర్సనల్ గా అయిపోవాలి. ఏయ్ క్రాక్, అందరూ చూస్తున్నారు, దిగు. చూడగలరు కానీ వినలేరు కదా. హలో, ఏంటి మ్యాటర్? చూసే తెలియట్లే సూసైడ్. సూసైడ్? అమ్మాయి, ఒక్క వారానికి కావాల్సిన మ్యాటర్ దొరికింది. హలో TV19, నేను కరెస్పాండెంట్ బాబ్జీని మాట్లాడుతున్నాను. ఇక్కడ బేగంపేటలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్, బేగంపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబ్జీ నుండి తెలుసుకుందాం. బాబ్జీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సంధ్య. అయితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి సూసైడ్ చేసుకో. అదేంటి అలా మాట్లాడతావు సంధ్య? నీకే అర్థం కాకపోతే ఇంకా ప్రజలకేం చెప్తాం? అలాగే, థ్యాంక్ యూ సంధ్య. ప్రేమ అనేది కిడ్నాప్ చేసో బెదిరించో ఇన్స్టెంట్ గా పొందేది కాదు, స్టెప్ బై స్టెప్ పెరగాలి. ఏయ్, స్టెప్ బై స్టెప్ ఎప్పుడో అయిపోయింది. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఫాదర్ ఓ టిపికల్ క్యారెక్టర్, అందుకని ఆయన చస్తే ఒప్పుకోడు, సైలెంట్ గా సైడ్ అయిపో. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా సైడ్ అయిపోవడం కాదు, సూసైడ్. అంత పని చేయకు. ఓకే, అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే వచ్చి మీ బాబురోని మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తావా? ఓకే, చెప్తాను దిగు. నైస్ బాయ్. నమస్కారం ఆంటీ. సారీ అమ్మా, మా ఇంట్లో సర్ఫ్ సబీనా వెమ్ అన్ని ఉన్నాయి, మాకేం వద్దు. అయ్యో, నేను ఆ టైప్ కాదండి. మరి ఏ టైప్? ఇది వంశీ ఇల్లేనా? అవును, నేను వంశీ మమ్మీని. వంశీ వాళ్ళ అమ్మ ఎంత యంగ్ గా ఉందేంటి. నన్ను దీవించండి అత్తయ్య. అత్తయ్య లే అమ్మా, ఎవరు నువ్వు? ముందు దీవించండి అత్తయ్య. సరే సరే, దీవించేసాను లే. ఈ స్వీట్ తినండి అత్తయ్య. స్వీటా?
స్వీట్ వద్దమ్మ నాకు షుగర్ ఉంది. నేను చెప్పేది వింటే షుగర్ డౌన్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందే ఏంటో చెప్పు. నేను వంశీని ప్రేమిస్తున్నాను. వంశీని ప్రేమిస్తున్నావా? యావండి ఏంటి నన్ను దివించండి మాయ. అరే చూడమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొను. ఆ విమానాల మోత ఎవరు భరిస్తారు? సారీ అంకుల్. అంకుల్? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అమ్మాయిని కాదు. రియల్ ఎస్టేట్ కాదా? ఎవరే? ముందు దీవించండి, లాతి లేవదు. దీవించాక కమిట్ అయిపోతే? అంత రిస్క్ ఏం లేదు, దీవించండి. నువ్వు చెప్పాక నాకు రిస్క్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ. ఇదేంటిది? ఈ అమ్మాయి మన వంశీని ప్రేమిస్తున్నట్టు. పోకరీనా? హలో, నేనేం జోక్ చేయడం లేదు. మరి కావాలంటే మీ పోకరిని పిలిచి అడగండి. పోకరి వీడే మా పోకరి. పోకిరి కాదు, దేశముదు. వై ఆర్ యు కాలింగ్ మీ? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ప్లీజ్ టర్న్ లెఫ్ట్ అండ్ అగైన్ రైట్. ఐ డోంట్ నో. ఈ అమ్మాయి ఏని లవర్ అట? లవర్? యు మీన్ వైశాలి? చూడు వైశాలి, నువ్వు సమ్మర్గా లిటిల్స్ లో వచ్చుంటే ఐస్ క్రీమ్స్ తో సమ్మగా ఉండేది కదా. ఇప్పుడు స్కూలు ట్యూషన్ టైమే లేదు. సారీ. ముత్తుగా ఉన్నావురా. నువ్వు కూడా. ఆ వంశీ కంటే నువ్వే బెటర్. లవ్ సెన్స్ ఉంది, క్యూట్ స్మైల్ ఉంది. నాకు ఈమెయిల్ కూడా ఉంది, shankardada@yahoo.com. బాయ్. బాయ్. అయినా టచ్ లో ఉండు. ఏం కొట్టేడండి, ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టేడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది వేదిక? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాదు? ఆ వంశీ గాని జాతకము, వాడు ఆ రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. దప్పున్నాయాలా దొరుకుతా అన్న? అసలు ముందు వాడ భూపతి గారి మనుషులు కొట్టినాడు, ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు, ఇప్పుడు నిన్ను కొడుక కాపాడినాడు. వాడి పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రయం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవడు సైడ్ అయితే ఏంది బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేయమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బ తిన్నప్పుడు లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులో పడి ఉండాల్సిందే బావా. ఉండాలా? సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పాల. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి. మీరు ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మనకు ఇద్దరా. కుర్రా కుర్రు, అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రా కుర్రు. వందనాలు దారా, వందనాలు. రాపారా, నీకోసమే చూస్తాడావు. ఏమి శానా దినాలైపోయినే. వాడుగాను మూటేందిరా కూసో. ఆ దొరా, ఇదేటి దొరా, పులిపిక్కలా ఉండేటోడి. నా కపిసలా మారిపోయినా. జరగని మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారా, ఆయన జాతకం చెప్పు. చెబుతా చెబుతా, అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రు తెప్ప మీద పోయి ఎప్పసారా దగ్గర కొండ దగ్గర కొండ దేవరా, ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా, ఈ మధ్య మీ జాతకంలో శానా మార్పులు వచ్చి మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టి పట్టుకున్నట్టు పట్టుకుంది. దొరా, ఏం చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుగుతుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా. దొరా, మీకు ఈ నడి వయసులో కొత్త పిట్ట దొరకబోతుంది. దొరా, కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టేది లేకపోతున్నాడు. ఇంకొత్త పెట్ట ఎందుకు? నేను కానీ చూసుకోవాలి. పెట్ట పెట్ట అని పెద్దగా అరసకంట్రా. ఇంటి ఆయన బిడ్డ ఇరిసి పుయ్యలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే. ఎన్ని దిరాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. ఏ సరసా, ఇంటి ఆయమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాకు ఇవ్వడం చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొని ఉండి. లేదు దొరా, ఆపుకు పెంచిన ఇళ్ళలికి రావు, ఒళ్ళలికి రావు, కొప్పులో పూలెట్టినావు. నీ చిచ్చిలికి చిల్లి కూసోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనికరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా, కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆదొరది, గెలుపు మీదే, అభయం మాత్రం ఆదొరదే కాదు. పెళ్లి మీద స్వామిని నాది అన్నట్టు చెప్పాడు. మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేదే, నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి నవ్వుతారా? కొండదేవర మీద ఆనా? కొండదేవర లేడు, కొండదేవర లేడు. మంచి జరగకుంటే దేవుణ్ణి గురిక లెక్క చేయడి ఎంగల్ రెడ్డి. ఓ లెక్క చేసుకోరు బా.
అమ్మ పలుకు రంబ పలుకు శ్రేయా పలుకు శర్మి పలుకు నయన తారా పలుకు అంటే అక్కడికే అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టుకెళ్దాం పాత చీర ఎందుకు కట్టుకున్న చీర పెట్టుకెళ్ళి కండ్లు మూసినా కండ్లు తెరిసినా హాడే కనొస్తాడరా కోయిదరా భూపతి గారు హాని నిద్రలు తాగితే కానీ నాకు కంటి నిండా నిద్ర పట్టుదరా ఇడిగి ఇంక నిద్రలేనంటే